ఏమి డాక్టర్ ఇది? కానీ ఒకటి, మేమిద్దరు మాట్లాడుకునేటప్పుడు నా పేషెంట్ నా పక్కనే ఉన్నాడు. ఎవరు ఎవరా పేషెంట్? ఆ క్యాన్సర్ కేసు, అసలు సినిమాలే చూడని కేసు, అక్కడే ఉన్నాడు. అతని ఆనవాళ్ళు ఏమైనా చెప్పండి డాక్టర్. ఆనమాల ఎప్పుడో కోడేసుకుంటాడు, పోయేటప్పుడు కూడా తీసుకుపోతాడు అనుకుంటా. అయ్యో ఇంకేదైనా? ఆ గడ్డ ఉంటుంది, వదిలే, ఒకవేళ నువ్వు చూడడానికి వెళ్తే ఈ లోపల గడ్డ తీసేస్తాడు. ఆ పేషెంట్ అడ్రస్ అనే చెప్పండి డాక్టర్, నేను వెళ్ళి కలుస్తాను. అది ఇస్తానే. ఆ పేషెంట్ ని మన ప్రసన్నే ఇంట్రడ్యూస్ చేశాడు. ఫోన్ ఎవరు చేస్తున్నారు తెలుసా? ఎవరు? మన ఎన్టీఆర్ గారు. డైలీ నాతో మాట్లాడకపోతే ఆయన బుర్ర చెడిపోతుంది తెలుసా? కొంచెం వెయిట్ చేయండి. రాబోయే మీ సినిమా పేరేంటి సార్? హలో డాక్టర్, నేను ప్రసన్న. ఎవరు? ప్రసన్న ఏంటి? ఎంఆర్బియా? ఎంఆర్బి ఇప్పుడే బయటకు వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళారు? ఇంకెక్కడికో కాదు, ఆ కోర్టు కేసు. ఎవరది? క్యాన్సర్ పేషెంట్ మోహన్ దగ్గర. అతనింటికి. అడ్రస్ ఎవరిచ్చారు? అడ్రస్ ఎవరిచ్చారా? నేనే ఇచ్చాను. స్టూపిడ్, బుద్ధుందా నీకు? అసలు ఎక్కడ అతను? ఎవరతను? తెలీదు. నువ్వే సహాయం చేస్తున్నావని డాక్టర్ చెప్పారు. ఆదరించాల్సిన వ్యక్తి, ఎందుకంటే చనిపోబోతున్నాడు. ఎక్కడతను? నా జీవిత అంతిమ యాత్రకు శ్రీకారం చుడుతున్నాను, నీ సహాయానికి థ్యాంక్స్. ఎవరతను? నాకు తెలీదు. ఎవరో తెలియకుండానే సహాయం చేసావా? నేనెవరో తెలుసుకునే మీరు నాకు సహాయం చేశారా? విశాల హృదయం అన్నది మీకు మాత్రమే కాదు, నాకు ఉంది. రండి. రోజులు తిరిగొస్తానని వెళ్లిన వారు ఇప్పటికి జ్ఞాపకం వచ్చిందా? ఎక్కడికి వెళ్తున్నారో చెప్పలేదు. ఇక్కడ అన్ని పనులు చేసుకోలేక చచ్చిపోయాను. అన్నీ రెడీ చేసేసాను, ఇన్విటేషన్స్ కూడా ప్రింట్ అయ్యి వచ్చేసాయి. పెళ్లికి ఇంకా 15 రోజులే ఉంది, జ్ఞాపకం ఉందిగా. ఊరే నవ్వుతారు, లోకులు నవ్వుతారు. జరిగే ఈ కళ్యాణమే హరి పాటు చేరేనులే. పెళ్ళన్న మాటకు దాన్ని మార్చి నువ్వు చేయు పని తప్పులే. జీవింత బంధం అది ఎంత నేరం, మరి నిన్ను దహించురా. హా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 
మూడు ముళ్ళ బంధంతో నూరేళ్ళ జీవితం వ్యర్థమైపోవునులే. మూడు ముళ్ళ బంధంతో నూరేళ్ళ జీవితం వ్యర్థమైపోవునులే. నీలోని ఆశ అది తప్పు జరిగే ఈ కళ్యాణమే అది నగుబాటు చేసేనులే. సంబంధ బాంధవులే అది పలకిందులయ్యేనులే. ఊరే నవ్వుతారు లోకులు నవ్వుతారు. వాకింగ్ అయిపోయిందా? వచ్చిన తర్వాత నాతో మాట్లాడనే లేదు. నాకేం పాలు పోవడం లేదు. ఏం చేయాలో ఏం మాట్లాడాలో నాకే అర్థం కావడం లేదు. మా నాన్నగారు ఎవరికి మావగారు అదేనా? దానికి అర్థాన్నే నేను ఇంకా కనిపెట్టలేకపోతున్నా. అది ఇప్పుడు చెప్పేస్తాను. మా నాన్నగారు ఎవరికి మావగారు, వారి కోడలి నాన్నగారు నా కొడుక్కి మావగారు. అప్పుడు ఆయనకి నాకు ఏం వరుస అర్థం కావడం లేదు, నువ్వే చెప్పు. అది నా వైపు నుంచి చూస్తే భర్త, మీ వైపు నుంచి చూస్తే భార్య అవుతుంది. నాకు మీరు, మీకు నేను ఉన్నట్టుగా. ఇప్పుడు మొదటి నుంచి చెప్పి చూడండి. ఇంతేనా? వివరణ చాలా సింపుల్గా ఉంది, కానీ ఒక పెళ్లి వల్ల ఎన్ని సమస్యలు లేకపోతాయో చూసావా? జవాబులోనే కన్ఫ్యూషన్. పెళ్లిలో ఏమిటి కన్ఫ్యూషన్? దానివల్ల ఏర్పడే బంధుత్వాల వల్లేనా మా ప్రాబ్లం? మీ మాటలు నాకు అర్థం అవడం లేదు. సమయం వచ్చినప్పుడు అర్థం అవుతాయి. ప్రసన్న, నువ్వు నాతో అబద్ధవాడా? అబద్ధవాడే అలవాటు నాకు లేదు. అయినా మీరు అడిగేది ఏ విషయం గురించి? యు ఆర్ ఎ లయర్. ఈ పేపర్ చూడు. ఇందులో ఉన్నవన్నీ అబద్ధాలే. ఇంతవరకు మీ నాన్న గురించి ఏమైనా చెప్పావా? ఆయన గురించి ఎప్పుడు చెప్పలేదు, కానీ నాకు తండ్రి లేడని కూడా ఎప్పుడు అబద్ధం చెప్పలేదు. అయినా ఆయనతో మనకిప్పుడు పనేంటి? చాకచక్యంగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? ఎస్. వెంటనే ఆయన్ని కలిసి తీరాలి. ఎందుకు? పెళ్లికి ముందు ఆయన ఆశీస్సులు తీసుకోవడానికే? ఎస్. ఎంఆర్బి, మీ గురించి పేపర్లో చదివాను, మీ గొంతు రేడియోలో విన్నాను. మొట్టమొదటిసారిగా మిమ్మల్ని చూస్తున్నాను. మీ కచేరీ వినడానికి ఈ ఊరి ప్రజలు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. ఈ అబ్బాయి ఎవరమ్మా? ఆవిడకి అన్నీ తెలుసు. ఏం తెలుసు? మీరే నాకు తండ్రి అన్నారు. అయితే నేను పేపర్లో వేయించిన ప్రకటన చూసే వచ్చావా? ముమ్మాటికి కాదు, వేరే విషయంగా వచ్చాను. సేమ్ ఓల్డ్ సన్, సేమ్ ఓల్డ్ ఫాదర్. నౌ లిసన్, నేను ఎంఆర్బిని పెళ్లాడబోతున్నాను. అందుకు మీ అనుమతుంటేనే నన్ను పెళ్లాడతానని ఎంఆర్బి నాతో చెప్పారు. అందుకని మీ అనుమతి కోసమై వచ్చాను. సే యెస్ ఆర్ నో. మీ పెళ్లికి ఆశీర్వదించాలంటావా? కావాలంటే కాళ్ళ మీద పడతాం. కొంచెం ఉండు, మీ అమ్మను కూడా పిలుస్తాను. అమ్మనా? అమ్మేరా? ఏంట్రా ఇది?